నేను వారికి చేసే సూచన ఒక్కటే, మీరు ఏం చేసిండ్రో చూసినాకనే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. ఆ తీర్పు ద్వారైనా మీకు జ్ఞానోదయం కలుగుద్దని ప్రజలు భావించరు. ఇంకా అదే అహంకారము, అదే అహంభావము, అవే చులకన మాటలు, ఎదురుగుండే వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం, ఈ వ్యవహారం మానుకోండి. అసెంబ్లీ ఎన్నికలలో 39 సీట్లలో మీకు మెజారిటీ ఇచ్చిండ్రు, పార్లమెంట్కి వచ్చేవరకల్లా 3 సీట్లకు పడిపోయింది. ఇప్పటివరకు ఊకదంపుడు ఉపన్యాసాలు మాట్లాడిన ఆయన శాసనసభలో కూడా, ఆయన శాసనసభలో కూడా ఆయనకు మెజారిటీ రాలే అధ్యక్ష. ఆ ఓట్లు ఎక్కడ బదిలీ అయినా నేను అడుగుతున్నా, అసెంబ్లీలో డిసెంబర్లో 39 సీట్లలో మెజారిటీ వస్తే పార్లమెంటుకు వచ్చేవరకల్లా 39 శాసనసభలలో 3 మిగిలిన అధ్యక్ష. 3 దుబ్బాక ఉంది, ఆ పక్కలో కూర్చున్న మిత్రుడు ఏదో కష్టపడి ఓట్లే ఇచ్చినట్టున్నాడు. ఇవాళ సిరిసిల్లలో కూడా మెజారిటీ కోల్పోయింది. మాట్లాడే ముందు ఆ లెక్కలు చూసుకోవాలి. ఇవాళ మేము 8 మాకు 2014 2 సీట్లు వచ్చినాయి, 2013 3 సీట్లు వచ్చినాయి, 2019 మాకు 8 సీట్లు వచ్చినాయి అధ్యక్ష. అంటే ప్రజలలో ఉండి మేము పనిచేయడంతో వరుసగా మేము నెంబర్ పెంచుకుంటూ వచ్చినాం అధ్యక్ష. మీకు మొదటిసారి 12 వచ్చినాయి, 2వసారి 9 వచ్చినాయి, 3వసారి గుండు సున్న వచ్చింది. గుండు సున్న వచ్చినాక కూడా బుద్ధి మారకపోతే ఎట్లా అధ్యక్ష? ఇప్పటికైనా విధానాన్ని మార్చుకోండి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి. మీరు చేసిన దోపిడీ, మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల ప్రజలు మిమ్మల్ని శిక్షించిండ్రు. దాని నుంచైనా మీరు గుణపాఠం నేర్చుకొని పద్ధతి మార్చుకొని తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం ముందుకు రావాల్సిందిగా వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విధానం ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రజలని మొత్తం సభని తప్పుదోవ పట్టించే విధంగా చాలా దుర్మార్గంగా మాట్లాడారు సార్. సార్ ఇది టీఆర్ఎస్ ఎంపీలు ఫార్మ్ బిల్స్కి మద్దతుగా నిలబడ్డారు, ఓటేసినారు అని చెప్పి చాలా అన్యాయంగా మాట్లాడారు. అధ్యక్ష ఒక్క మాట, అధ్యక్ష రామ్నాథ్ కోవింద్ గారి ఎలక్షన్ గురించి చెప్పారు. అవును సార్, ఎస్ మేము ఏం చేసినా బాజాబ్తా చేసిన ఒక దళితుడు రాష్ట్రపతి అవుతుండంటే మేము అండగా నిలబడ్డాం, ఎస్ బరాబర్ ఓటేసిన. ఉపరాష్ట్రపతిగా ఒక తెలుగు బిడ్డ అవుతున్నాడు వెంకయ్యనాయుడు గారు అంటే ఎస్ అండగా నిలబడ్డాం, ఓటేసిన. కానీ తదుపరి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకరిని పెడితే మేము ఉల్టా క్యాండిడేట్ని పెట్టినాం యశ్వంత్ సిన్హా గారితో, మేము మద్దతు ఇవ్వడమే కాదు సార్, నేను పోయి రాహుల్ గాంధీ గారు పక్కన కూర్చొని పార్లమెంట్లో మా పార్టీ తరఫున నేను సంతకం పెట్టి వచ్చిన సార్. వారు ఈ రకంగా మిస్లీడ్ చేయడం తప్పు. ఫామ్ బిల్స్కి మేము మద్దతు ఇవ్వలేదు, వ్యవసాయ చట్టాలకు మేము మద్దతు ఇవ్వలేదు, వాటిని రాజ్యసభలో వ్యతిరేకించినాం, గట్టిగా కొట్లాడినాం అధ్యక్ష, ఆ విషయంలో అనుమానం అవసరం లేదు. ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష, వారికి నేను చెప్పేది ఒకటే అధ్యక్ష, ఇంకేదో విలీనాలు చీకటి ఒప్పందాలు అన్నారు అధ్యక్ష. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష, మాకు చీకటి స్నేహాలు అలవాట్లేదు. రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి అధ్యక్ష, ఢిల్లీలో బీజేపీ వాళ్ళతో స్నేహం చేయడం, ఇప్పటికి కూడా ఆయన పనులన్నీ ఢిల్లీలో బీజేపీ ఎంపీలే చేస్తారు సార్. అధ్యక్ష కంక్లూడ్ చేస్తున్నా సార్, ఆయన ఏమో ఎటువంటి మాట్లాడచ్చా సార్, ఎన్ని మాట్లాడినారు సార్. అధ్యక్ష నేను అనేది ఒకటే, కేసీఆర్ గారి మీద ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు, నేను ఒకటే అంటా ఉన్నా సార్. ఒకటి, విలీనం చేయడానికి మేమేమి రేవంత్ రెడ్డి గారి లాగా పరాన్న జీవులం కాదు సార్. వారు పదవుల కోసం పార్టీలు మారిండు, మేము అట్లా కాదు సార్. పదవులు వదులుకున్నాం తెలంగాణ కోసం, కేసీఆర్ గారు మా పార్టీ ఒకసారి కాదు 100 రాజీనామా చేసినాం, ఆయనలాగా మేము పరాన్న జీవులం కాదు. ఇంకొక మాట అధ్యక్ష, ఇవాళ బీజేపీ వాళ్ళతో చీకటి స్నేహం ఎవరు చేస్తున్నారు సార్? ఎందుకు భయపడుతున్నారు మోడీ గారు పేరు తీసుకోవడానికి కూడా? ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పేరు చెప్పకపోతే బతుకుదేరు లేదా సార్? మోడీ గారు పేరు చేయడానికి కూడా ఎందుకు భయపడుతున్నాడు ముఖ్యమంత్రి? అంత భయం ఎందుకు సార్? అందుకే మేము అనేది అధ్యక్ష, ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడితే కాదు, తప్పకుండా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. 8 ఎంపీలున్నా తెచ్చింది గుండు సున్నా, 6 గ్యారంటీలు ఎత్తేయడానికి గత ప్రభుత్వం మీద బదనాం చేయడం రాష్ట్రం దివాలా తీసిందని. అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష అధ్యక్ష ఈరోజు సభానాయకుని గురించి ఆ విధంగా మాట్లాడు పొరపాటు. నేను మీకు అవకాశం ఎందుకు ఇచ్చిన అంటే, మీరు జవాబు చెప్తారని ఇచ్చినా కనుక మీరు జవాబు చెప్పడం లేదు, జవాబు చెప్పడం లేదు. మీరు
అధ్యక్ష ఈరోజు డిప్యూటీ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు సార్, ఓ చిన్న సూచన అధ్యక్ష, అధ్యక్ష రాష్ట్రానికి జరిగిన బడ్జెట్ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా ఈ రాష్ట్రానికి జరిగిన నష్టం పైన చర్చ పెట్టి ఒక తీర్మానం చేసి కనీసం ఆయన డిమాండ్స్ డిస్కషన్ చేసేటప్పుడైనా ఏమైనా మార్చుకొని ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనాలు పొందడం కోసం ఒక తీర్మానం చేసి పంపిద్దామనే ఆలోచనతో చర్చకు పెడితే వారు మాట్లాడతారని చూస్తే అది మాట్లాడలేదు అధ్యక్ష. ఎంతసేపటికి ఆ సబ్జెక్ట్ కాకుండా మిగతా అన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్పారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు? ఏం తప్పేం చెప్పలేదు అధ్యక్ష. మీరు బీజేపీతో గతంలో అనేక సందర్భాల్లో వారు బిల్లులు పెట్ట ప్రతి సందర్భంలో వారి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మంచిది కాదు, తెలంగాణ ప్రజల కోసం ఆలోచన చేయండి అని చెప్తూ ఉదాహరణకు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్రపతిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పెడితే రామ్నాథ్ కోవింద్ గారిని, దానికి మీరు మద్దతు ఇచ్చారు, మద్దతు ఇచ్చారు. అదే అదే నేను చెప్తున్నా, అదే అదే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పాస్ చేయటానికి సభాపతి స్థానంలో కూర్చొని పార్లమెంట్లో లోక్సభలో మీరా కుమార్ గారి రాష్ట్ర ఏర్పాటు చేయటం కోసం బిల్లు పాస్ చేసి వారు రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉంటే కనీసం వారికి మద్దతు ఇచ్చి ఓట్లేసి గెలిపించాల్సింది పోయి కనీసం ప్రోటోకాల్ మర్యాదలు కూడా ఎయిర్పోర్ట్ నుంచి చూడనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆనాడు మనం చూసాం. మీరు చెప్తా ఉన్నారు రామ్నాథ్ కోవింద్ గారు దళితులు కాబట్టి మేము మద్దతు ఇచ్చామని. ఏ మీరా కుమార్ గారు దళితురాలు కాదా? ఈ రాష్ట్రానికి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సహకారాన్ని నిజం చేసిన మీరా కుమార్ గారికి మీరు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా? తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమా? లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు ఈ దేశంలో చాలా నష్టం జరిగింది. బిడ్డను చంపి తల్లిని చంపి బిడ్డను తీసుకొచ్చారు, తల్లిని చంపి బిడ్డను తీసుకొచ్చారు, పార్లమెంటు తలుపులు బంద్ చేసి తెలంగాణ ఇచ్చారు అని చెప్పిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు, కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. తెలంగాణ బిల్లు పాస్ చేసిన మీరా కుమార్ కూడా మద్దతు ఇవ్వలేదు. ఇంతకంటే అన్యాయం ద్రోహం ఏముంటుందండి? ఇదే కదా వారు చెప్పింది. మీరు కూర్చుంటే అవకాశం ఇస్తా. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. సార్ మాకు బట్టి విక్రమార్క గారు అంటే చాలా గౌరవం ఉంది సార్. మీరా కుమార్ గారు అంటే కూడా గౌరవం ఉంది. వారు మాకు సహకరించారు, వారికి ప్రత్యేకంగా అవసరమైతే ఒక ధన్యవాదాలు తీర్మానం పెట్టండి, తప్పకుండా చేద్దాం. ప్రోటోకాల్ సమస్యల గురించి మీరు చెప్పారు, నేను దాని గురించి లోతులుగా పోను, మీకు మొన్ననే చెప్పినాం. నేను చెప్పేది ఒకటే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు చాలా స్వీపింగ్ రిమార్క్స్ చేశారు. వారికైనా కాంగ్రెస్ పార్టీకైనా మేము చెప్పేది ఒకటే, రాజకీయాలు 6 నెలలు చేద్దాం ఎలక్షన్లప్పుడు, మిగతా 4.5 నెలలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడదాం. మేము వీఆర్ రెడీ. మాకు ఆ రాజనీతిజ్ఞత ఉంది, మాకు ఆ విఘ్నత ఉంది. నేను చివరిగా నేను చెప్పేది ఒకటి, వారు ఏదో వినండి స్వామి, మీ గురించే చెప్తున్నా, విలీనం అని చెప్పారు అధ్యక్ష. ఎస్, ఒకనాడు 2014లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు నిజానికి కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుదాం అనుకున్నాం అధ్యక్ష, అనుకున్నాము. దురదృష్టం ఆనాడు దిగ్విజయ్ సింగ్ గారి వైఖరి వల్ల కాలేదు. కానీ ఆ రోజు మేము కాంగ్రెస్తో విలీనం చర్చలు జరుపుతున్నప్పుడు ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని బలిదేవత అని, రాహుల్ గాంధీ గారిని ముద్దపప్పు అని తిట్టే పనిలో బిజీగా ఉన్నాడు. మేము ఏం చేసినా బాజాప్తంగానే చేసినాం, ఏం చేసినా బాజాప్తంగానే చేసినాం తప్ప బేజాప్తా చేయలేదు.